దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి సెప్టెంబర్ 9 శుక్రవారం రోజున ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకి ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్యా, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి అతి విచారం, ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతని కలతపరుస్తాయి. ప్రకృతి ఆతృత యొక్క నిస్సహాయత ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందుకే వీటిని తప్పించుకోండి. మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు, కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవడం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది. ఇంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి, లేకుంటే అది మీ తర్వాత కోపాలని విచారాల్ని తీవచ్చును. మీ మాటల్ని అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాన్ని హాయిగా గడుపుతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. మిగతా అన్ని రోజుల కన్నా మీతోటి సిబ్బంది ఈరోజు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. మీ పదనైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు. ప్రజలు మిమ్మల్ని మరింత గౌరవిస్తారు మరియు మీ ప్రజాదరణ పెరుగుతుంది. సామాజికంగా మీరు మీ హోదాలో పెరుగుదలని చూస్తారు. పిల్లలు పుట్టుక ఉల్లాసం, నేర్చుకునే పెరుగుదల మరియు మానసిక ప్రశాంతత సూచించబడతాయి. ముఖ్యంగా మంచి ఆర్థిక జీవితం కోసం షం గణ్ గణపతి నా నమః మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.